365 days, 6 hours. Water is a valuable resource and is used for drinking and other purposes. The power of oil and gas standing water is especially in gas can be used for producing electricity. What is this question? Good morning. These are latitudes and longitudes. To find out exact condition of the earth surface. For example, if we can travel in a ship, how can we destinate with the roads? Impossible with these latitudes and longitudes. We have imaginary lines of earth. The earth divides four parts, east, west, north, south. That are parallel lines of earth. The north and southern hemisphere. These are non latitudes. The main one is equator. It is in 0 degrees centigrade. Peak of Capricorn. 23.5. Okay, start. Are mic pattukara okate okay, start. మైక్ పట్టుకోరా. మా అమ్మాయి కూడా ఉంది టీవీ. Okay, sir. And they put me,
ఓకే. Okay, start. Start. My name is Anita. I'm studying at UPSC. These are parts of speech. Parts of speech are eight types. Noun, pronoun, verb, adverb, attitude, preposition, conjunction, interjection. Parts of speech. We are pronouncing a sentence. We are studying parts of speech. Hello. Today we are telling about conjunction. Okay, ready? Now I am going to explain about elements of story. We need characters, setting, plot, problem, solution, and feeling, and happy ending. Next. Okay. Okay, start. Good morning to everyone. My name is Koya Bhaskar. Now I am going to explain about the ఓకే చాలే రే నాయన చాలు. Bye bye.
7 100 pink, green, orange, red, blue, yellow. Good morning. My name is Jandita. I am studying 7th class blueberry. Hello, Batko. Okay, start. ఇడిదోడాలి స్టార్ట్ స్టార్ట్ చేయండి. Thank you.
విద్యార్థిని విద్యార్థులకు పేరెంట్స్ అందరికి కూడా ఈ ఎక్సీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం మన స్కూల్లో గంచర్లేరు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సిలబస్ సెలెక్ట్ చేసుకొని దిగ్విజయంగా నడుపుతూ ఉన్నాము. దీనికి అందరి సహకారం, పేరెంట్స్ సహకారం, అందరి సహకారంతో నడుపుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ సంవత్సరం కొత్తగా కూడా కంప్యూటర్ కోర్సు కూడా ఇట్లా లాంచ్ అయిపోతున్నాం. కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మీకు అందరికీ కూడా వివరిస్తారు. ఎక్సీ వాళ్ళు కూడా అన్ని విషయాలు చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం గురించి పెద్దలందరూ మాట్లాడుతూ కాబట్టి శ్రద్ధగా అవి ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా అక్షర స్కూల్ పిల్లలందరికీ కూడా అ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఎక్సీడ్ ఎక్స్పో 2024 అండి. ఈరోజు ఏంటి అంటే మనం గత 10 సంవత్సరాలుగా అసలు ఇంత చిన్న టౌన్ కంచికచర్ల లాంటి ప్రాంతంలో ఒక కాంప్లికేటెడ్ సిబిఎస్ఈ బేస్డ్ కరికులం లాంటి ఎక్సీడ్ సిలబస్ని ఎంచుకుని ఈ ప్లేస్లో ఇంత సక్సెస్ఫుల్గా చెప్పాలి అంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో మనం టాప్ స్కూల్ ఎక్సీడ్ ఇంప్లిమెంటేషన్లో సిబిఎస్ఈ బేస్డ్ అండ్ యాక్టివిటీ బేస్డ్ కరికులం దాన్ని ఇంత మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్న స్కూలు మనమే టాప్ అండి. ఎప్పుడు ఎక్సీడ్ వాళ్ళు వచ్చినా కూడా మనల్ని ఆ విషయంలో ఎప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు. అండ్ అలాంటి డేని సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మన అందరి అదృష్టం అండ్ మీ పిల్లల అదృష్టం కూడా అండి. ఇంత మంచి ప్రోగ్రాంలో వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయడం కూడా. నా చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఓన్లీ ఒక స్టేట్ బేస్డ్ సిలబస్ మాత్రమే ఇంప్లిమెంటేషన్ ఉండేది. యాక్టివిటీ అంటే ఎవరికి ఏమీ తెలియదు. ఇప్పుడు కాలానుగుణంగా వచ్చిన మార్పుల్ని మనం అర్థం చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తున్న సిలబసే ఎక్సీడ్ సిలబస్ అండి, విచ్ ఈస్ కంప్లీట్లీ యాక్టివిటీ బేస్డ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇలాంటి ప్రోగ్రామ్ని ఇక్కడ సక్సెస్ఫుల్గా చేద్దాము, మనం చేయగలము అని నమ్మకంతో మా అందరి వెనక ఉండి ముందుకు నడిపిస్తున్న వ్యక్తి శ్రీ గడిపూడి శ్రీరామ్ గారు, ఈ కాలేజీ అండ్ స్కూల్ శ్రీ అక్షర విద్యా సంస్థల అన్నిటి చైర్మన్ గారు శ్రీ గడిపూడి శ్రీరామ్ గారు. సారీ ఈరోజు ఇక్కడికి రాలేదు, బట్ నా ద్వారా మీ అందరికీ ఎక్సీడ్ డే విషెస్ చెప్పమని కూడా చెప్పారు. శ్రీరామ్ గారి సంకల్పం ఏమీ లేదండి, మేము ఒక చిన్న టౌన్లో పుట్టి పెరిగాము, అరకొర వసతులతో చదువుకొని కష్టాన్ని మాత్రమే నమ్ముకొని అమెరికా దాకా వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా మంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రాణించాం. మనం చదువుకునేటప్పుడు ఏమేమైతే మనం కోల్పోయామో అలాంటివన్నీ ఇక్కడ ఏరియాలో అందుబాటులో ఉంచాలి అనే సదుద్దేశంతో సారి ఇక్కడ స్కూల్స్ని కాలేజెస్ని నెలకొల్పడం జరిగింది. ఆ విషయం చాలామందికి తెలిసిన విషయమే. ఎక్సీడ్ ప్రోగ్రామ్ ఎంత ఛాలెంజింగ్ ఉన్నా, మిగతా సార్కున్న గోల్స్ ఎంత ఛాలెంజింగ్ ఉన్నా కూడా మీకు తెలుసు మీ రిలేటివ్స్లో చాలామంది ఫారెన్లో ఉండుంటారు, కానీ ఎంతమంది 3 ఇయర్స్కి ఒకసారి ఇండియా రావడమే కష్టం. కానీ సారు అహర్నిశలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ తను పడుకునేదాకా ఇన్స్టిట్యూషన్ గురించి తప్పితే ఇంకోటి ఆలోచించరు. వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్ టు ద ఇన్స్టిట్యూషన్, వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్ టు ద సొసైటీ, వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్ టు మై ఓన్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్. తన గోల్ ఎప్పుడూ అలానే ఉంటుందండి. నేను చాలామంది పెద్దల్ని ఫాలో అవుతూ ఉంటాను. పెద్దలు అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా నేను చూస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు అన్ని సబ్జెక్టుల పైన నేను ఏ టాపిక్ ఇచ్చినా 4 కీ పాయింట్స్ నా బ్రెయిన్లో ఉండాలి అని అనుకుంటాను. అది రోబోటిక్స్ దగ్గర నుంచి వ్యవసాయం దాకా ఏదైనా కానివ్వండి, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండింది. నేను ఒకసారి సి ప్రతాప్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను. మీకు తెలుసు కదా అపోలో హాస్పిటల్స్, ఆయన చాలా వాటిని సారు అట్ హిజ్ ఓన్ ఎక్స్పెన్స్
ఆర్ విత్ వెరీ వెరీ లెస్ బర్డెన్ ఆన్ ద పేరెంట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంకా పోతే ఈ ఇయర్ అంటే కమింగ్ అకాడమిక్ ఇయర్ నుంచి 24-25 అకాడమిక్ ఇయర్ నుంచి మన స్కూల్లో మనం ఒక టెక్కీ కంపెనీతో కొలాబరేట్ అయ్యాము. దాదాపుగా 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ సార్ రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి ప్రోగ్రామ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. మీరు ఇక్కడ కానీ చూస్తే మీకు రోబోటిక్స్ సంబంధించిన ఫ్లెక్సీని కూడా మేము పెట్టాము. ఇది 24-25 ఇయర్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. ఆ కంపెనీ వచ్చేసి చిన్నపిల్లలకి పైథాను ఇంకా C++ అలాంటి ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ లాంగ్వేజెస్ని నేర్పిస్తారండి. మేము ఒక డెడికేటెడ్ రిసోర్స్ని కూడా పెట్టుకుంటున్నాం దానికోసం. వాళ్ళు వచ్చేసి చిన్నపిల్లలకి కోడింగ్ ఎలా చేయాలి, చిన్న చిన్న టెక్నిక్స్, వాళ్ళ ఏజ్కి సంబంధించిన కరికులంని ఆ కంపెనీనే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. మొత్తం కూడా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అలాంటి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రేపు సార్ గోల్ కూడా ఈ పిల్లలందరూ పెద్దయిన తర్వాత సమాజానికి చాలా ఉపయోగపడే పనులు చేయాలండి. రకరకాల దేశాలు వెళ్ళి మన దేశ ప్రతిష్టని పెంచేలాగా ఉండాలండి. అలాంటి పిల్లల్ని తయారు చేయాలనుకుంటే మా ఉద్దేశం కూడా ఏ రంగమైనా కానివ్వండి, ఏ దేశమైనా కానివ్వండి, ఏ రాష్ట్రమైనా కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, మన అక్షరా స్కూల్లో చదువుకున్న పిల్లలు, అక్షరా కాలేజీలో చదువుకున్న పిల్లలు ఉండాలి. మా గోల్ వచ్చేసి అదేనండి. ఇట్ గివ్స్ అస్ ఇమెన్స్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్. వై, మా ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని చాలాసార్లు అడుగుతారు, మీరు ఇంత సక్సెస్ఫుల్ పీపుల్ కదా, 18 ఇయర్స్ అమెరికాలో ఉన్నారు కదా, గ్రీన్ కార్డు కూడా ఉంది కదా, వై కంచిక్చర్ల, వై నందిగామా. మీకు తెలుసు కదా 100,000 మంది అమెరికా వెళ్తే ఒక్కళ్ళు కూడా వెనక్కి రారండి. మేము ఎందుకు వచ్చామంటే ఇందులో ఉన్న సాటిస్ఫాక్షన్ ఆ డబ్బు సంపాదించడంలో లేదండి. ఎందుకంటే మేము టచ్ చేసేది ప్రతి స్టూడెంట్ యొక్క లైఫ్ని ఇందులో, అంటే ఈ చిన్న పిల్లల లైఫ్ అంతా వాళ్ళ జీవితంలో భాగస్వామ్యం అవుతాం మేము. వీఆర్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్, దే విల్ రిమెంబర్ అస్ ఫర్ దేర్ లైఫ్ టైం. అండ్ మేము ఇచ్చే ఫెసిలిటీస్ వాళ్ళ రంగాల్లో రాణించడానికి ఉపయోగపడితే అది చాలా చాలా గొప్ప విషయం అని మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. అందుకనే ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడా లేనటువంటి, ఈ ఏరియాలో ఇలాంటి రూరల్ ఏరియాలో లేనటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ అతి తక్కువ కాస్ట్తో ప్రొవైడ్ చేస్తున్నాం. అతి తక్కువ కాస్ట్ అని నేను ఎలా చెప్తున్నానో తెలుసా, నేను గత 10 డేస్గా విగరస్గా క్యాంపెయిన్ చేస్తున్నానండి అక్షర కాలేజ్ కోసం. నేను నందిగామ, జగ్గయ్యపేట, కంచిక్చర్ల ఈ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ అన్నిటికీ వెళ్ళాను, ఏది 10th పిల్లల్ని ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ తీసుకోవడం కోసం అని చెప్పి. మన స్కూల్ లాంటి స్కూలు లేదు, మన ఎక్సీడ్ లాంటి ప్రోగ్రాము లేదు, అండ్ మన ఫీజులు లాంటి ఫీజులు కూడా లేవండి. మీరు పేరెంట్స్ అందరూ, నేను గర్వంగా చెప్తున్నాను, ఏ స్కూల్తో అయినా మీరు కంపేర్ చేసుకోండి, వెస్ట్ కృష్ణాలో అక్షర స్కూల్ లాంటి లేదు, ఉండబోదు అండి. ఎందుకంటే ఇది సోషల్ సర్వీస్ ఓరియంటేషన్తో మంచి మనసున్న వ్యక్తి ద్వారా నడపబడుతున్న అతి మంచి విద్యా సంస్థ. సో ఎవరన్నా మినిమం ఫీజు 40,000 ఉండండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేసే స్కూల్స్లో ప్రైమరీ టు అప్పర్ ప్రైమరీ 40,000-50,000 కాస్ట్లో ఉందండి. మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎంత తక్కువ కాస్ట్తో మేము అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నామో. ఇకపోతే ఈ స్కూల్ సక్సెస్లో అండ్ పర్టికులర్లీ ప్రైమరీ స్కూల్ సక్సెస్లో చాలా చాలా సింహ భాగం అంతా చెందేది మాత్రం ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రైమరీ స్కూల్ స్టాఫ్కేనండి. నాకు తెలుసు ఇక్కడ చాలామంది స్టాఫ్ 10 ఇయర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, మిడిల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్సీడ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చాలా కొత్త అయినా కూడా చాలా త్వరగా దాన్ని అర్థం చేసుకొని ఎలా పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి, ఆ ఎక్సీడ్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి, దీన్ని ఎలా నేర్చుకోవాలి, దానికి బీజం దానికి మూలం అంతా కూడా ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రైమరీ స్కూల్ స్టాఫేనండి. అప్పర్ ప్రైమరీలో మేము ఇంప్లిమెంట్ చేసేది ఆర్ఓఏ అండ్ అదర్ సిలబసెస్. యాక్చువల్లీ మన స్కూల్లో మీరు ప్రైమరీ దాకా, 5th దాకా అండ్ బిలో దాకా ఎక్సీడ్ సిలబస్ కదా, అది కంప్లీట్లీ సిబిఎస్ఈ ఓరియంటేషన్. ఈవెన్ దో మనది స్టేట్ సిలబస్ అయినా కూడా మనం సిబిఎస్ఈలో ఉన్న బెస్ట్ పాయింట్స్ని తీసుకుంటున్నాము, ఇంటిగ్రేటెడ్గా స్టేట్లో ఉన్న బెస్ట్ పాయింట్స్ని కూడా ఆ కరికులం కూడా ప్రిపేర్ చేస్తున్నామండి. ఈవెన్ ఆర్ఓఏ, ఇప్పుడు రాబోయే రోబోటిక్స్ అండ్ కోడింగ్, పైథాన్, ఆ టెక్నాలజీస్ కానీ అన్నీ స్టేట్ సిలబస్ని ఫాలో అవుతూనే సిబిఎస్ఈలో, అంటే ఏ సిలబస్ తీసుకున్నా దాని బెస్ట్ దానికి ఉంటుందండి. సిబిఎస్ఈ బెస్ట్ దానికి ఉంటుంది, స్టేట్ బెస్ట్ దానికి ఉంటుంది. కానీ అన్ రెండింటిలో ఉన్న బెస్ట్ని మనం తీసుకుంటూ ఇంటిగ్రేటెడ్గా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నామండి. ఈ మీటింగ్లో మాట్లాడచ్చో లేదో కూడా నాకు తెలీదు,
మీరు కానీ టీచర్స్తో కానీ నాతో కానీ ప్రిన్సిపల్ మేడమ్స్తో కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఇండివిజువల్గా కూడా మాట్లాడవచ్చు ఈ కరికులం అండ్ ప్రోగ్రామ్ విషయంలో. ఇక ఎక్కువ టైము తీసుకోకుండా, ఎందుకంటే చాలా అదర్ ప్రోగ్రామ్స్ మన వాళ్ళు కూడా తెలుసుకొని పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. ఇంకొకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, చిన్నలు పెద్దలు, నేను ఎవరైనా మిస్ అయినా కూడా ఏమీ అనుకోవద్దండి, నాకు క్షమాపణ కోరుకొచ్చినంత అయినా ఏదైనా పాయింట్స్ మిస్ అయినా కూడా మీ అందరికీ కూడా హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఎంజాయ్ ద ఎక్స్ట్రీమ్ ఎక్స్పో 2024 ఇన్ శ్రీ అక్షర ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరెంట్స్ అండ్ టీచర్స్, మై డియర్ స్టూడెంట్స్, ఏ వార్మ్ వెల్కమ్ టు ఎక్సీడ్ ఎక్స్పో 2024. టుడే స్పెషాలిటీ ఆఫ్ ప్రోగ్రామ్ ఈస్ అబౌట్ అకాడమిక్స్ విత్ ఎక్సీడ్. ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ స్కూల్ స్టార్టెడ్ వీ ఆర్ ఫాలోయింగ్ ఎక్సీడ్ కరిక్యులం. సో ఎక్సీడ్ ఈజ్ అన్ యాక్టివిటీ బేస్డ్ కరిక్యులం దట్ ఈస్ డెవలప్డ్ కూడా ఫ్రేమ్ చేసుకుంటారు. సో మనం ఇప్పుడు చూస్తూనే ఉంటాం, కొంతమంది పిల్లలు 10th క్లాసు ఇంటర్మీడియట్లో చక్కగా మార్క్స్ 490 వస్తూ ఉంటాయి, 990 వస్తూ ఉంటాయి, కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ కాలేకపోతున్నారు. దానికి అర్థం ఏంటి అంటే అప్పటి వరకు బైహార్ట్ సిస్టమ్ అలవాటు చేసుకుంటారు. మనం చిన్నప్పటి నుంచే ఇలా ఎక్సీడ్ ప్రాక్టికల్ వే, నేను ఆల్రెడీ చెప్పాను, యాక్టివిటీ ప్రోగ్రామ్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ పిల్లలకి నేర్పిస్తామండి. ఇలా నేర్పించడం వల్ల పిల్లలు ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అయ్యి ఫ్యూచర్లో సక్సెస్ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక ఫాదర్ని ఒక పేరెంట్ లేదంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ని అడుగుతారు, నాన్న ఎలా వ్యవసాయం చేయాలి అని. వాళ్ళ తాతగారు చెప్తారు, ఫస్ట్ దున్నాలమ్మ పొలము, తర్వాత విత్తనాలు వేయాలి, విత్తనాలు వేసిన తర్వాత మొక్కలు వస్తాయి, తర్వాత దాంట్లో కలుపు తీయాలి, తర్వాత అనేదాన్ని. కానీ ఈరోజు ఇక్కడ నా మేనకోడలు రిషిక సాయి అనే పాప యూకేజీ చదువుతుంది ఇక్కడ, తను నర్సరీ చదివింది, తర్వాత జెమ్ చేయించి యూకేజీ అని చదివిస్తున్నాను. నా తమ్ముడు వాళ్ళు బయట ఉంటారు, కనుక తను నా దగ్గర ఉంచుకొని ఇక్కడ కంజించర్లో చదివిస్తున్నానని చాలా బాధపడతాను. పిల్లలందరూ చాలా ఫాస్ట్గా ఉన్నారు, తనకి నేను కరెక్ట్గా ప్లాన్ చేయలేకపోతున్నానేమోనని చాలా బాధపడతాను. కానీ ఆ పాప స్టడీ చూశాక నాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి వాళ్ళ క్లాస్ టీచర్స్ని, స్కూల్ వాళ్ళని కూడా అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ పాప చెప్పే విధానాన్ని చూసి, తన నాలెడ్జ్ని చూసి హైదరాబాద్ స్కూల్స్ పిల్లలు కూడా ఇట్లా చెప్పట్లేదు అని ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు నాతో, వాళ్ళ పేరెంట్స్ అన్న మాటకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజు మా తమ్ముడికి చెప్తున్నాను, నేను నిన్ను ఇక నీ దగ్గరకు పంపించను, ఉన్నంతకాలం ఇక్కడ చదివిస్తాను అని. కనుక ప్రతి ఒక్కరూ స్టడీ చాలా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పిల్లల్ని కూడా వారు చెప్పేది వారు చెప్తున్నారు, మనం ఇంటి దగ్గర కూడా మనం ఎంతవరకు చేపించుకోవాలి అనేది కూడా మనం చూసుకొని మన పిల్లల్ని, వాళ్ళు ఒక గోల్లో ఉన్నారు కాబట్టి, ఒక గోల్తో ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళ స్కూల్ని, ఆ స్కూల్లో చదివే పిల్లల్ని ప్రయోజకులను చేయాలని వాళ్ళు పెద్ద దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి వారందరికీ ఆ దృఢ సంకల్పానికి తోడు ఆ దేవుడు వారికి ఆశీస్సులు కల్పిస్తారని, వాళ్ళకి దేవుడు మనస్ఫూర్తిగా సపోర్ట్ ఇస్తారని నేను కోరు. Bye.
the story. We should be happy what we have in our life. If we not compare, we will be always sad in our life. Thank you. Friends, we learn to wise, friendly, brave, proud, humble, simple, strong. Adjectives are colors: orange, white, green, blue, yellow, pink, orange. Adjectives are shapes: triangle, rectangle, square, circle, oval. Adjectives are feelings: are happy, sad, tired, boring, angry, funny, and fear. Adjectives are sizes: huge, large, tiny, and great. Thank you. Nice children from the story. They play Dad versus Dinner. I am part one dad character. Namaste. We hope everyone will enjoy our play Dad versus Dinner. I am part two dad character. Namaste. I am Rhea character. Namaste. I am Samir character. Namaste, I am Grandma character. Namaste, I am Mother character. Namaste, I am Ray character. Namaste, I am Jay character. Let's start. Rhea, please go and call your grandmother for dinner. Dad, can I read while eating? Mom always lets me. Children, get up and wash your hands. I had made a yummy tummy casseroles for dinner. Dad, what is a casserole? Who knows what these fancy dishes are? Dad, can we watch TV while eating? There is a new awesome movie. No, it is a family dinner. What is a family dinner? A whole family sit together and eat a meal is called a family dinner. Like a restaurant? Yes, exactly like a restaurant, but at home. Hold your horses, young man. But Dad, I am about to get an awesome score. Now the dad care has changed. Yetranu manodu malli new indi. Come and see. That's great, great. Let me just quickly send. Of course not. I will be running a flash. Someone go and call Rhea. Dad, I will get her. Okay. It's impossible. Yes, ma. Twins, come and sit here. What order? This is not a restaurant. But you said a family like restaurant. In that way, I just meant we all sit and eat together. It's okay, but it smells. Mommy, we are.
చెప్పగలిగామండి. థర్డ్ క్లాస్ నుంచి కొంచెం హార్డ్గా ఉంది, ఏ ట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్పి నేను ఎక్కువగా కంగారు పడుతూ ఉండేదాన్ని బాబు విషయంలో. కానీ థర్డ్ క్లాస్ నుంచి కూడా బాబే నాకు అన్నీ చెప్తాడండి, నేను దానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఏ వర్క్ కూడా బాబు నాతో చెప్పించుకోవడం లేదు, తనే ఓన్గా క్వశ్చన్స్, సో మెనీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా తనే వేసుకుని తనే మాకు, నాకే ఇంకెక్కువ చెప్తున్నాడు. నాకు రాదు అన్న ఫీలింగ్ తనకి తీసుకురాకుండా నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. కానీ తన అన్ని క్వశ్చన్స్ నన్ను అడుగుతూ ఉంటాడు, నాకు వచ్చినంత వరకు సమాధానం చెప్తున్నాను. కానీ తను మాత్రం ఇప్పుడు ఎందుకు మమ్మీ నీవు చెప్పట్లేదు అని అంటే, మేము చదువుకునేటప్పుడు మాకు ఇటువంటి టెక్నాలజీ కానీ ఇటువంటి ఎడ్యుకేషన్ కానీ మాకు ఏం చెప్పలేదమ్మా, అందుకని నాకు ఈ సబ్జెక్ట్స్ రావు అని నేను ఓపెన్గా బాబుతో చెప్పాను, తను అర్థం చేసుకుని. ఇప్పుడు మా టీచర్స్ అందరూ కూడా ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో తనే సొంతంగా హోంవర్క్ చేసుకోవడం కానీ సొంతంగా ఆలోచించే శక్తి దేనివల్ల వచ్చింది అంటే, కేవలం ఎక్సైడ్ అని నేను ప్రొవైడ్ రికమెండ్ చేస్తున్నానండి ఈ సమయంలో. దీనికి ఎక్సైడ్ వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా పేరెంట్స్ అందరి తరపు నుంచి, అక్షర యాజమాన్యం తరపు నుంచి చెప్తున్నాను. ఇది ముందు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చిన్నగా వాళ్ళే నేర్చుకుంటారు పిల్లలు. మార్క్స్ ఇంపార్టెంట్ కాదండి, ఆలోచించే శక్తి ఉండాలి పిల్లలకి, ఆలోచించే విధానం ఉండాలి. ఎన్ని రకాలుగా పిల్లలు క్వశ్చన్స్ చేస్తున్నారు, ఎన్ని రకాలుగా ఆన్సర్స్ ఇస్తున్నారు, ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఎన్ని రకాలుగా బట్టి విధానం అనేది ఎక్సైడ్కి పూర్తిగా వ్యతిరేకమండి. ఇది కేవలం ఆలోచన శక్తి మీద ఆధారపడి ఉంటుంది పిల్లలకి. పిల్లలు ఆలోచన చేస్తే ఏ సబ్జెక్ట్ అయినా, ఏ ఎక్సైడ్ కానీ ఏదైనా సరే, ముందు ముందు ఎటువంటి సిలబస్ ఇచ్చినా కానీ వాళ్ళు చేయగలుగుతారు. వేరే స్కూల్స్లో ఇటువంటి ఎక్సైడ్ సిలబస్ ఎక్కడా లేవండి, ఓన్లీ అక్షరాలోనే ఉన్నాయి. సో పిల్లలందరినీ కూడా ఇప్పుడు పంపించే పేరెంట్స్ అందరికీ కాకుండా మీ పక్క వాళ్ళందరికీ కూడా ఎక్సైడ్ వల్ల పిల్లలకి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి మీ యొక్క తోటి పేరెంట్స్ అందరికీ కూడా చెప్పి అక్షర స్కూల్కి రికమెండ్ చేయమని చెప్పి మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పుకుంటున్నానండి. చాలా ప్రౌడ్గా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు, పిల్లలందరూ యాక్టివ్గా ఉంటారండి. ముందు అక్షర స్కూల్ పిల్లలందరూ కూడా ముందు యాక్టివ్గా ఉంటారు, తర్వాత మా చిన్నపిల్లలు సెకండ్ క్లాస్ యూకేజీలో ఉన్నారండి, ఇప్పుడు వాళ్ళు చాలా షార్ప్గా అవుతున్నారు. తర్వాత మా బాబు ఎక్సైడ్ నుంచే, మా బాబు జాయిన్ అయినప్పటి నుంచి ఎక్సైడ్ స్టార్ట్, సో ఆలోచన శక్తి అనేది తనకి చాలా ఉంది. మా బాబు టాప్ 3 టాప్ 5లో ఉంటాడండి ఎప్పుడు కూడా. దీనికి టీచర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అక్షర యాజమాన్యానికి అండ్ టీచర్స్కి అండ్ ఎక్సైడ్ స్టాఫ్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సార్, సైజెస్ ఆఫ్ టీ అకార్డింగ్ టు ద షేప్ అండ్ సైజ్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఈచ్ షేప్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్. దే ఆర్ ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రిమోలార్, మోలార్. Incisors helps to cut and bite the food. మనం పేరెంట్స్గా పిల్లలకి మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామా లేదా అని చూసుకుంటున్నాము. అండ్ వెల్ ఓకే గుడ్. ఇదనేది ఎక్సీడ్ అనేది 5 బేస్డ్ మెథడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్సీడ్ మనం చూస్తే కనుక ఎయిమ్, యాక్షన్, అనాలిసిస్, అప్లికేషన్ అండ్ అసెస్మెంట్ మీద. స్టూడెంట్ అనేవాడు నా ఎయిమ్ ఏంటి, నేను తర్వాత యాక్షన్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాను, అప్లికేషన్ ఎలా మూవ్ అవుతుంది, అనాలిసిస్ ఎలా చేస్తున్నాను అండ్ నా అసెస్మెంట్ ఏంటి అనేది కంప్లీట్గా నేర్చుకునే విధానం ఎక్సైడ్ సిలబస్. సో
టుడే ఇస్ అన్ ఇంపార్టెంట్ డే. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్గా మనం పిల్లల డెవలప్మెంట్ ఏంటి, స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు అనే విధానాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. సో ఎక్సెల్ సిలబస్ అనేది ఇది ఒక ప్రత్యేకమైన సిలబస్. ఎలా అంటే వాళ్ళకి అనలిటికల్ థింకింగ్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాన్ఫిడెంట్ కానీ బాగా తెలిసే విధానం అనేది ఎక్సీడ్. సో ఇక్కడ రాసింది ఎక్సీడ్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. ఎస్, ఇట్ ఈస్ అ ఫౌండేషన్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ అ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ప్రతిరోజు ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఒక 1 అవర్ పిల్లలతో స్పెండ్ చేసేసి మనం వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళ వర్క్ బుక్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది వాళ్ళు మీటింగ్లో ఉన్నారా, అప్రోచింగ్లో ఉన్నారా, ఎక్సలెంట్లో ఉన్నారా. సో ఆ స్టాండర్డ్స్ని బట్టి మన పిల్లలు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు అనేది ఎక్సీడ్ వల్ల మనకు తెలిసిపోతుంది. అండ్ మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ ఎక్సీడ్ నుంచే వచ్చారు. మా అబ్బాయి అయితే ఇప్పుడు 6th చదువుతున్నాడు, వాడు ఎక్సీడ్ ఫౌండేషన్ కాబట్టి చాలా. ఎక్సీడ్ అనేది ఒక లెసన్ మనం నేర్చుకుని మనం చదువుకునే రోజుల్లో ప్రతి ఒక్కటి లెసన్, లెసన్స్, లెసన్ 1, ఎన్ని లెసన్స్ ఉంటాయి ఒక టెక్స్ట్ బుక్ కి, ఒక లెసన్ కి, ఒక సబ్జెక్ట్ కి సంబంధించి అని అనుకున్నాము. బట్ ఇక్కడ ఎక్సీడ్ లో ఆ లెసన్స్ నేమ్స్ ని బ్లాక్స్ అంటామండి. ప్యూర్ గా పేరెంట్స్ డజంట్ అండర్స్టాండ్ దట్ బ్లాక్స్ అంటే ఏంటి అనేది తెలియదు. మనం చదువుకునే రోజుల్లో మనం లెసన్స్ అని ఎలా అన్నామో వాటినే ఇక్కడ మనం బ్లాక్స్ అని అంటున్నాము. డిఫరెన్స్ ఏమి లేదండి. ఇది మనం ఆల్రెడీ సిబిఎస్ఈ ప్యాటర్న్ పిల్లలకి 9 ఇయర్స్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి ఆ ఎక్సీడ్ ప్రోగ్రామ్ లో లెసన్ నేమ్ ని, ప్రతి ఒక్క లెసన్ నేమ్ ని బ్లాక్ అని అంటాము. ఒకసారి పేరెంట్స్ దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. నెక్స్ట్ తర్వాత దాంట్లో ఎల్పీస్ ఉంటాయని అంటున్నారు. ఈచ్ బ్లాక్, ఒక్కొక్క బ్లాక్ కి ఎల్పీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం చదువుకునే వచ్చాం కదా మీ స్టేజ్ కి, ఒక ఎస్ఏ క్వశ్చన్ చదువుకోవాలండి. మనం ఎస్ఏ క్వశ్చన్ చదువుకోవాలంటే టాప్ టు బాటమ్ 10 టైమ్స్ చదివితే మనకు వస్తుందా అండి? వస్తుందా మేడం? పేరెంట్స్ ప్లీజ్ రెస్పాండ్ మేడం. ఒక లాంగ్ ఆన్సర్ పైన టాప్ నుంచి ఫుల్ పాయింట్ ఆన్సర్ కింద వరకు ఎట్ ఏ టైం చదివితే వస్తుందా అండి? ఏం చేస్తాం మనం, దాన్ని 3 పార్ట్స్ గానో 4 పార్ట్స్ గానో డివైడ్ చేసుకొని కొంచెం కొంచెం చదువుకుంటూ వచ్చి లాంగ్ ఆన్సర్ అంతా బయట చేసుకుంటాం, అదే కదండి? సో అలానే పిల్లలకి అర్థమయ్యే విధంగా ఒక్కొక్క బ్లాక్ లో 4 ఎల్పీస్ పెడుతున్నామండి. అంటే ఒక లెసన్ ని 4 భాగాలుగా చేస్తున్నాము. ఒక లెసన్ 4 భాగాలంటే ఎల్పీస్ బ్లాక్స్ ని 4 ఎల్పీస్ చేసేస్తాము. పైన పారాగ్రాఫ్ ఇస్తామండి, కింద దానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇస్తాము. క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్కడండి? మనం ఆల్రెడీ ఇంగ్లీష్ చదువుకున్నప్పుడు మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ లో మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఐడియా ఉంది కదండి. మనం పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఏం చేస్తామండి? ఆ పైన పారాగ్రాఫే కదా చదువుకోవాల్సింది. సో ఆల్రెడీ మనం టీచర్స్ కి కేటాయించిన సబ్జెక్ట్ ప్రకారం వాళ్ళ అవర్ లో 45 మినిట్స్ లో ఆ పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కింద ఉంటాయండి. ఏదో 3 ఆర్ 4 క్వశ్చన్స్ అలా రిలేటెడ్ గా ఆ పారాగ్రాఫ్ ఉన్న పైన క్వశ్చన్స్. అంటే ఆల్రెడీ మనం ఒక లెసన్ ని 4 పార్ట్స్ వాళ్ళకి డబ్బులు పంపించడం బ్యాంక్ వెళ్ళి ఉంటారు చివరిసారిగా. పేరెంట్స్ ఎవరైనా వెళ్తే అసలు చేయొద్దండి. మీలో ఎవరైనా మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ డబ్బులు వేయడానికి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా చివరిసారి ఎప్పుడు బ్యాంక్ వెళ్ళారు? ఎవరైనా వెళ్తే ఒకసారి చేయొద్దండి. తల్లిదండ్రులు ఎవరైనా సరే ఎవరు వెళ్ళలేదా? ఓకే. సో ఇదే ఒక 2014-2013 ఆ టైంలో మనం ఎవరికి పై పంపించాలన్న డబ్బులు కానీ ఏం చేయాలన్న ప్రతిదానికి మనం బ్యాంకింగ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. సో ఇప్పుడు ఆ ప్లేస్ లో టెక్నాలజీ వచ్చేసింది. సో ఆ టెక్నాలజీ పేరే కోడింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే 2014-2024 ఈ 10 సంవత్సరాల గ్యాప్ లోనే మన డైలీ లైఫ్ లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు మన తర్వాత తరం, అంటే మన తర్వాత జనరేషన్ పిల్లలు, వాళ్ళు మన ఏజ్ గ్రూప్ వచ్చేసరికి వాళ్ళ డైలీ లైఫ్ లో టెక్నాలజీ ఇంకెంత అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది. దాంతోపాటు రాబోయే మొత్తం అన్ని హై పేయింగ్ జాబ్స్ కూడా 80% ఆఫ్, అంటే అధిక సంపాదన చేసే ఉద్యోగాలన్నిటి కూడా కోడింగ్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా అత్యవసరం. సో అందుకనే మనం స్కూల్ లెవెల్ నుంచే కోడింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ రోబోటిక్స్. సో మొత్తం ఈ ప్రోగ్రాంలో 3 ఉంటాయండి. ఒకటి కంప్యూటర్ సైన్స్, అంటే కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి అనేది పిల్లలు తెలుసుకుంటారు. 2, కోడింగ్, అంటే కంప్యూటర్తో ఎలా మాట్లాడాలి. జనరల్గా మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడి నుంచి కర్ణాటక వెళ్ళాను. ఈ వయసులో నాకు కన్నడ రావాలంటే కనీసం 4 సంవత్సరాలు పడుతుంది. కానీ
చిన్నప్పటి నుంచి కన్నడ నేర్చుకున్న పిల్లవాడికి ముందు నేను ఎందుకు అతని ముందు నేను మాట్లాడలేదు, ఎందుకంటే అతను నాకన్నా స్కిల్డ్. సో ఇక్కడ కూడా మేము చెప్తుంది అదే, కంప్యూటర్స్లో పిల్లలకి స్కిల్ నేర్పిస్తాం. కంప్యూటర్స్ అనేది పిల్లలు చిన్న వయసు నుంచి నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు స్కూలింగ్ అయ్యి ఇందాక మేడం చెప్పినట్టు బీటెక్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళి వేరే వేరే కోర్సులు నేర్చుకోవడే దానికన్నా ఒక అలా నేర్చుకునే వాళ్ళు ఉన్నా సరే చిన్నప్పటి నుంచి మన అక్షరా పిల్లలు కంప్యూటర్ సైన్స్, కోడింగ్, రోబోటిక్స్ మూడు నేర్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి బయట చదివే స్కూల్ విద్యార్థుల కన్నా వీళ్ళకి భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు కానీ లేదా వాళ్ళు ఏదైనా జాబ్ అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. సో నేను మీకోసం కోడింగ్ అనేది కంప్యూటర్స్ మీద చేస్తారు, రోబోటిక్స్ అనేది రోబోటిక్ కిట్స్ మీద చేస్తారు. సో ఈ సంవత్సరం మీరు ఎలా అయితే ఇప్పుడు ఎక్సీడ్ వారిది చేసే ప్రోగ్రామ్స్ ఎలా అయితే చూస్తున్నారో వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలాంటి ఫంక్షన్లో మీ పిల్లలు రోబోట్స్తో ప్రోగ్రామ్స్ చేయటం, రోబోటిక్స్ గురించి మాట్లాడటం, కంప్యూటర్ సైన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు పిల్లలు చెప్తుంటే మీరు చూస్తూ ఉంటారు. సో నేను ప్రస్తుతానికి సో రెగ్యులర్ ఎక్సీడ్ వారి కరికంతో పాటు మీ పిల్లలు రేపటి నుంచి మూడు బుక్స్ అవుతారు. ఒకటి కంప్యూటర్ సైన్స్, ఆ బుక్ ఇలా ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే కంప్యూటర్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, డైలీ లైఫ్లో మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది పిల్లలకి క్లుప్తంగా చెప్పడానికి బుక్ ఉపయోగపడుతుంది. ఇది కంప్యూటర్ సైన్స్ రోబోటిక్స్. సో ఇది కోడింగ్ అనమాట, అంటే కంప్యూటర్స్కి ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, కంప్యూటర్స్కి ఏమేమి కంప్యూటర్స్తో ఏమేమి పనులు చేయొచ్చు అనేది ఈ కోడింగ్ బుక్తో ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్స్కి మన మనుషులకి సంభాషణే కోడింగ్. అది పిల్లలు ఒకటో తరగతి నుంచి మన అక్షరా స్కూల్లో నేర్చుకోవడం జరుగుతుంది ఈ విద్యా సంవత్సరం నుంచి. అండ్ మూడోది రోబోటిక్స్. ఒకటి కంప్యూటర్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటారు, రెండు కంప్యూటర్స్తో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటారు, ఈ రోబోటిక్స్తో కంప్యూటర్స్తో ఎలా పని చేయించాలనేది మన పిల్లలు తెలుసుకుంటారు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవడానికి తల్లిదండ్రులుగా మీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకు అంటే ఈ ఇంత రూరల్ ప్లేస్లో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలి, మన స్కూల్ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడాలి, వేరే కంప్యూటర్ కోర్సులు అవన్నీ వద్దు, ఇది బాగుంది అని చెప్పి సెలెక్ట్ చేసిన అక్షరా స్కూల్ యాజమాన్యం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Like this, do you know how important I am? I help in digestion and negation of body temperature. Stop it! I am only great. No, I am great. Stop it! Hello friends, excuse me. Can allow me to speak? Who are you? Hey, I am your balance attack. If yours are enhanced together, nothing but me only. Ha ha ha. Why are you all fighting here? No one is great. Everyone has their own importance to keep the body healthy. Don't argue like this. If we keep fighting, how can we convince the poor boy Ravi, who is not